Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ko time fix chesi mari salute CM sir antunna udyogulu. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2019లో గ్రామ సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. వారి ప్రొబేషన్ పూర్తి కావడంతో ఇటీవలే పర్మనెంట్ చేసింది. ఉద్యోగం పర్మనెంట్ అయ్యే పే స్కేల్ ప్రకారం జీతాలు వస్తున్నాయి. జీతంతో పాటు అలవెన్స్లన్నీ కలిపి ప్రొబేషన్ కంటే రెట్టింపు జీతాన్ని తీసుకుంటున్నారు. జూలైలో ప్రొబేషన్ ఖరారు కావడంతో ఆ నెలకు సంబంధించి పెరిగిన జీతాలను ఆగస్టులో తీసుకున్నారు. ఒక్కొక్కరికి అన్నీ కలిపి దాదాపు 30,000 వరకు జీతం అందుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సీఎం జగన్కు కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు, గ్రామ సచివాలయాలు ప్రారంభించిన 2022న ఓ కార్యక్రమం నిర్వహించనున్నారు. 2022న ప్రతి సచివాలయం పరిధిలో సెల్యూట్ సీఎం సార్ పేరుతో కార్యక్రమం నిర్వహించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండి జానా పాషా ఒక ప్రకటన విడుదల చేశారు. సచివాలయ ఉద్యోగుల చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయమని సీఎం జగన్ చెప్పినట్లు ఒకేసారి 1.30 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇదిలా ఉంటే పీఆర్సీ కమిటీ చెప్పకపోయినా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను కొత్త పే స్కేల్లో చేర్చింది ప్రభుత్వం. 2018లో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసే సమయానికి ఏపీలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ లేదు. కానీ ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా వారిని పే స్కేల్లో చేర్చింది. ఇదిలా ఉంటే ఒకేసారి 1.34 లక్షల మంది ఉద్యోగులను పే స్కేల్లో చేర్చేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. జూలై 20వ తేదీ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి ఈ ప్రక్రియను పర్యవేక్షించిన ప్రభుత్వం జీతాల బిల్లులను సమర్పించే అధికారులతో రివ్యూలు నిర్వహించింది. పోస్టుల వారీగా ప్రభుత్వం ఖరారు చేసిన పే స్కేల్ వివరాలు చూస్తే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5కి 23,120 రూపాయల నుంచి 74,770 రూపాయలుగా ఖరారు చేశారు. మిగిలిన పోస్టులకు 22,460 రూపాయల నుంచి 72,810గా ఫిక్స్ చేశారు. అలాగే వార్డ్ అడ్మిన్ సెక్రటరీకి 23,120 రూపాయల నుండి 74,770గా పేర్కొంది. ఇందులో బేసిక్ పేకి హెచ్ఆర్ఏ డిఏలు అదనంగా వచ్చాయి. అయితే సచివాలయ ఉద్యోగులకు 2వ దశలో ఎంపికైన వారికి ఈ ఏడాది డిసెంబర్లో ప్రొబేషన్ పూర్తి కానుంది. అప్పుడు వారికి కూడా పే స్కేల్ ప్రకారమే జీతాలు రానున్నాయి.